కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నవంబర్లోనే బడ్జెట్ పెట్టడం జరిగింది. అయితే జూన్ జూలైలోనే బడ్జెట్ పెట్టాల్సి ఉండగా అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తోటే ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారు. ఈ నెలాఖరుతో బడ్జెట్ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి కావచ్చు, సో ఈ సంవత్సరానికి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదని, చంద్రబాబు ఇంకా అబద్ధాలు చెప్తూ వస్తున్నారని, చంద్రబాబు అనే కంటే చంద్రబాబుని అబద్ధాలు చెప్తూ ఉంటారు కాబట్టి బొంకుల బాబు అంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చంద్రబాబు చెప్పినటువంటివన్నీ అబద్ధాలని, గత ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశామని చెప్తున్నారని, బడ్జెట్ ప్రవేశపెడితే అసలు ఏపీకి ఎంత అప్పు ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, అలాగే గత ప్రభుత్వంలో తక్కువ అప్పులే చేయటం జరిగిందని, చంద్రబాబు ఉన్నప్పుడు పరిమితికి మించి 19% అప్పులు చేయటం జరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 15% మాత్రమే అప్పులు చేయటం జరిగిందని, అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దీన్ని పరిమితిని 25 లక్షలకు పెంచినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైతే, అది కూడా తన అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దీన్ని తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారని, అలాగే ఆరోగ్యశ్రీ కింద 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం తమదేనని, అయితే ఇది కూడా చంద్రబాబే చేసినట్టు చెప్పుకుంటున్నాడని, చంద్రబాబు చేసింది ఏమీ లేదని పూర్తిగా అబద్ధాలు అవాస్తవాలు మాత్రమే ప్రజలకు చెప్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది.